హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు శ్రీరామనవమి ఉదయాన్నే 6 o'clock బయట ఇలా ఉంది ఫ్రెండ్స్. పొద్దున్నే ప్రవచనాలు ఎందుకు అనుకోకపోతే నేను ఒక విషయం షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ మీ అందరితో. మనం పెళ్లి రోజుకో పుట్టినరోజుకో ఒకటికి రెండు కేకులు కట్ చేస్తాం కదా ఫ్రెండ్స్. అలా మనం కేకులు కట్ చేసుకొని మనమే అన్ని రకాల పిండి వంటలు చేసుకుంటాం కదా, లేదా హోటల్కి వెళ్ళి అక్కడ ఫోన్ చేస్తాం. మనం ఈవినింగ్ కావాలంటే మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మార్నింగ్ అట్లీస్ట్ మనం ఒక 10 మందికి, తిండి లేని వాళ్ళకి, ఒక పూట కూడా తినలేని వాళ్ళకి మనం సాయం చేయగలిగితే అది చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. అలాగే మనం దేవుడికి ఒక 10 రకాలు 11 రకాల నైవేద్యాలు పెడితే దేవుడు పెద్దగా సంతోషించడు, కానీ మనం చేయలేదని పెట్టలేదని దేవుడు ఎప్పుడు మన మీద కోప్పడడు, అలాగే మనల్ని శిక్షించడు. ఈ మాట ఎవరిని కించపరచడానికో, ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికో చెప్పట్లేదు ఫ్రెండ్స్. మన పుట్టినరోజు నాడు, అట్లీస్ట్ మన పెళ్లి రోజు నాడు కనీసం మన పేరు చెప్పి ఒక 10 మంది, ఒక పూట కూడా తినలేని వాళ్ళు కడుపు నింపచ్చని చెప్తున్నాను ఫ్రెండ్స్. అలానే గుడిలో అన్నదానాలకి డబ్బులు కట్టే వాళ్ళందరి గురించి నేను మాట్లాడట్లేదు. ఎవరైతే అవకాశం ఉండి కూడా చేయలేకపోతున్నారో వాళ్ళకి చెప్తున్నాను ఫ్రెండ్స్. మనమేమి రోజు దానాలు చేయక్కర్లేదు ఫ్రెండ్స్. అట్లీస్ట్ మన పుట్టినరోజుకో మన పెళ్లి రోజుకో సంవత్సరానికి ఒక్కసారి ఇలా చేసి చూడండి. మన కష్టాన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల ఎలా అయితే మన మనసులోని భారం తేలికవుతుందో, మన ఆనందాన్ని కూడా అలాగే నలుగురితో పంచుకుంటే ఇంకా రెట్టింపు అవుతుంది ఫ్రెండ్స్. ఇక ఇక్కడ మనం వీడియోలోకి వచ్చేస్తే, నేను ముందు రోజు నైటే అంతా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. స్టవ్ అంతా మేము ఇక్కడ వీక్లీ వన్సే క్లీన్ చేస్తాను స్టవ్, ఎందుకంటే ఈ ఫాయిల్ పేపర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, డైలీ క్లీన్ చేయడానికి కుదరదు. సో ఇక్కడ నేను మేయర్ వాళ్ళది క్లీనింగ్ సొల్యూషన్ యూస్ చేసి కుక్టాప్ అంతా క్లీన్ చేస్తాను.
ఇక్కడ నేను పూజ సామాన్లు కూడా క్లీన్ చేసేసి పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ మార్నింగ్ నేను ఫ్రెష్ అప్ అయ్యి ముందు పూజ కావాల్సిన ప్రసాదం రెడీ చేసుకుంటున్నాను. వీటి గురించి డీటెయిల్డ్గా తర్వాత ఎప్పుడైనా చెప్తాను ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నేను మన సూజీ ఉంటుంది కదా ఉప్మా రవ్వ, అది ప్లస్ కొబ్బరి పొడి రెండు కలిపి రవ్వ లడ్డు చేస్తున్నాను ఫ్రెండ్స్. కాకపోతే ఇందులో కొంచెం కొబ్బరి యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మాకు కొబ్బరి ఇష్టం కాబట్టి. మళ్ళీ అదే ప్యాన్ క్లీన్ చేసి అందులోనే అదే కడాయిలో గోధుమ అప్పాలు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొంచెమే క్వాంటిటీ చేస్తున్నాను, ఇంత పెద్ద కడాయిలో అంత కొంచెం ఎందుకు చేస్తున్నారని అనుకోవచ్చు, కానీ ఇది ఈ కడాయి ఓన్లీ ఫర్ ప్రసాదాలకు అనమాట. దీంట్లో నాన్ వెజ్ అవి ఏమి అసలు ఏమి కుక్ చేయను అనమాట, ఇందులో రైస్ ఏమి. నేను ఇంకా పానకం వడపప్పు చలివిడి ఇవేమి షూట్ చేయలేదు ఫ్రెండ్స్, ఇది అందరికీ తెలుసుకుందే కదా ఎలా చేసుకోవాలో. ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత జస్ట్ కొంచెం పౌడర్ రాసుకుంటున్నాను, నేను అసలు మేకప్ ఏమి యూజ్ చేయను. ఇక్కడ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కదా అండర్ ఐ, అక్కడ మాత్రం కొంచెం పౌడర్ రాస్తాను అంతే.
శ్రీరామనవమి పూజ నేను సింపుల్గా ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్. అష్టోత్తరం కూడా చదువుదాం అనుకున్నాను కానీ రాణా వెనకాల నుంచి డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు, సో కుదరలేదు. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఐ హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. ప్లీజ్ గివ్ ఇట్ అ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.